హాయ్ ఎవరివన్, మీ అందరికీ నేను ఆన్లైన్లో తీసుకున్న ఐటమ్స్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో సీసా ఆయిల్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇది ఇంకా నేను యూజ్ చేయలేదు, యూజ్ చేసిన తర్వాత రివ్యూ చెప్తాను మీకు. అండ్ ఇది లిప్ గ్లాస్, అండ్ ఇది వచ్చి మస్కారా, అండ్ ఇది వచ్చి లిప్స్టిక్ రెడ్ కలర్, అండ్ ఇది ఐ థింక్ నెయిల్ పాలిష్, లైట్ కలర్ నెయిల్ పాలిష్, అండ్ ఇది వచ్చి హెయిర్ బ్యాండ్. ఇది చూడండి చాలా క్యూట్గా ఉంది. నేను ఎందుకో వీడియో చూసిన తర్వాత, పిక్చర్ చూసిన తర్వాత అమెజాన్లో నాకు ఎందుకో ఇది కొత్తగా అనిపించింది. పైన అంతా కూడా హెయిర్ బ్యాండే కానీ పైన మన హెయిర్ లాగే కొంచెం అల్లి అంటించినట్లున్నారు. మరి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ ఇది బాగానే ఉంది. పెట్టుకున్నాను కూడా నేను, 2 డేస్ యూజ్ చేశాను దీన్ని. అండ్ ఇవి వచ్చి స్టిక్కర్ ప్యాకెట్స్, ఇది కూడా అంతే సేమ్ కాస్ట్, అంటే ఏమి తగ్గించింది లేదు అలాగే పెంచింది లేదు. యాజ్టిక్ మనం బయట ఎట్లా అయితే కొంటామో అదే కాస్ట్. అండ్ ఇది వచ్చి హెయిర్ ఎక్స్టెన్షన్, దీనికోసం చెప్తానండి నేను ఇది ఎందుకు కొన్నానో నాకే తెలియదు. అసలు నేను అలా వీడియో చేస్తూ చూస్తున్నాను, వీడియో మీన్స్ ఆన్లైన్లో అలాగా వెళ్తున్నాను, స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ చేసుకుంటుంటే ఈ బ్యాండ్ ఎప్పుడైతే కార్ట్లో వేసానో, యాడ్ టు కార్ట్ అని కొట్టానో, వెంటనే ఇవి కూడా వచ్చేసినాయి. ఇవి కూడా అట్లా చూస్తూ చూస్తూ ఉన్నాను. సో ఇవి కూడా 150 రూపీస్ అండి, ఇది 2 వచ్చినాయి ఇలాంటివి. సో ఇదే కలర్, సేమ్ కలర్. అండ్ ఇది వచ్చి స్టన్ చేసేటప్పుడు తల తడవకుండా పెట్టుకుందామని క్యాప్ కొన్నాను, బాత్ క్యాప్ అంటారు లేదా. సో ఇది బాగానే ఉంది, ఓకే, దీనితో ఏం ప్రాబ్లం లేదు. అవి కూడా 200 రూపీస్ 50 రూపీస్ పడింది. అండ్ ఎస్పెషల్లీ దీనికోసం మాట్లాడుకుంటే కనుక ఇది హెయిర్ ఎక్స్టెన్షన్ అంటారు. ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. సో దీనికోసం పర్టికులర్గా వీడియోస్ కూడా చూశాను నేను యూట్యూబ్లో తర్వాత, అసలు హెయిర్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి అని చెప్పి. సో ఇది హెయిర్ ఎక్స్టెన్షన్ అంటే హెయిర్ని కొంచెం పొడుగ్గా చూపించుకోవడానికి యూజ్ చేస్తారు. 200 రూపీస్ ఇక్కడ మీకు కనిపిస్తుందా రేట్ అనేది? ఐ థింక్ సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో అస్సలు కొనకండి ఇది. ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నాను అంటే, ఇది ఇంకోటి వచ్చింది అన్నాను కదా, అది ఇదే. సో ఇది దీని పరిస్థితి. ఒకే ఒక్కసారి యూజ్ చేశానండి జస్ట్ వచ్చిన తర్వాత, వెంటనే ఎలా ఉందో అసలు పెట్టుకొని చూద్దాము అని. సో ఎస్, దీని మనం చూసేటప్పుడు మాత్రం చాలా థిక్గా చాలా హెయిర్ ఉన్నట్లు మనకి చూపిస్తారు ఆ ఇమేజ్ మాత్రం, బట్ ఒరిజినల్ వచ్చి ఇదే అండి దీని పరిస్థితి. అసలు ఇది హెయిరో కాదో కూడా నాకు డౌటే. సో నేను ఆర్డర్ చేసిందేమో బ్లాక్ కలర్, ఈ కలర్ వచ్చింది. సర్లే ఏదైతే ఏముందని తీసుకొని పెట్టుకున్నట్టే ఒకే ఒకసారి పెట్టానండి. నాది లాంగ్ హెయిర్ కూడా కాదు, చాలా షార్ట్ హెయిరే. బట్ ఇంకో ఇది దీని పరిస్థితి. దీన్ని ఐరన్ చేయాలా లేకపోతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయాలా నాకేం అర్థం కాలేదు. అండ్ ఇది క్లిప్ ఇక్కడ ఇచ్చాడు, క్లచ్తో పెట్టుకోవాలి. ఆ వీడియో చూశాను, తర్వాత యూట్యూబ్లో చూశాను, చాలా ఈజీయే, ఇది ఏం పెద్ద కష్టం కాదు అనుకుంటున్నాను. అసలు నాకు హెయిర్ ఎక్స్టెన్షన్ అస్సలు యూజ్ అనేది లేదు, బట్ జస్ట్ ఫర్ ఫన్ అని కొన్నాను, 200 రూపాయలు పోయినాయి. సో ఇది ఇంకొకటి యూజ్ చేయలేదు, ఇంకా దీంతో జరిగిన ఎక్స్పీరియన్స్ చాలని చెప్పి ఇది పక్కన పడేశాను. సో యా, ఎప్పుడు కూడా కొనకండి, అంటే మీ ఇష్టం, మీరు కొనాలి అనుకుంటే కొనచ్చు. బట్ నేనైతే రివ్యూ మాత్రం దీనికి 0 ఇస్తానండి, 5కి కూడా. అసలు వేస్ట్, అసలు ఒక్కసారి కూడా యూజ్ అవ్వలేదు, అందుకే నేను అంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. సి ఇది ఎంత ఎలా ఉందో చూడండి, ఒరిజినల్ హెయిర్ లాగే లేదు అసలు. ఇమేజ్ అయితే నేను చూసిన ఇమేజ్లో అయితే మీకు పెడతాను చూడండి ఒకసారి, అది అసలు ఒరిజినల్ హెయిర్ లాగే చూపించాడు, ఎంత ఇంత లావుగా ఉన్నట్లు చూపించాడు. బట్ ఇది రియాలిటీకి వచ్చేటప్పటికి. సో ప్లీజ్ డోంట్ బై హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఇన్ ఆన్లైన్, అదే నేను చెప్పాలనుకునేది. ఆన్లైన్లో హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఎప్పుడు కొనకండి. మీకు ప్రాక్టికల్గా అవగాహన కావాలి అంటే ఏదన్నా ఇంక ఇలాంటి బ్యాండ్స్ ఏదన్నా కొని వాడి చూడండి ఫస్ట్, అవి సూట్ అయితే, ఇవి ఎక్కువ రోజులు వస్తే, ఒకవేళ ఇవి స్ట్రాంగ్గా ఉండి ఇవి బాగుంటే, దెన్ మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్ కానీ లేదా అమెజాన్ కానీ ఏ ఆన్లైన్లో అయినా కూడా మీరు తర్వాత ట్రై చేయండి ఇవి. అండ్ నేను చాలా మోసపోయినా అని అనిపించింది, అంటే రేట్ చూసి ఏదో తక్కువ కదా, 200 కదా అని కొన్నాను కానీ, బట్ ఇది దాని క్వాలిటీ.